కోర్టుకి వెళ్ళాం ఎందుకంటే కోర్టుకి వెళ్తే నిజానిజాలు బయటపడతాయి కాబట్టి ప్రభుత్వం మీద బురద జల్లాలా బురద జల్లాలంటే ఏంటి ఈ రోజు నేను ఒక లేఖ రాశానండి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా శ్రీధర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని చెప్పు లేఖ రాసినందువల్ల జరిగేటువంటిది ఏంటి సాక్ష్యం ఆధారం నీ దగ్గర పెట్టుకొని ఆ సాక్ష్యాన్ని ఆధారాన్ని నేను ఇవ్వను నేను ఓలి లేఖలకు పరిమితం అవుతామో అంటే ఇది నువ్వు చేస్తున్నటువంటి ప్రచారం కుట్ర అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది దీని మీద ఒక వివరణ ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది పార్టీ నిర్ణయం తీసుకుని ఏ వ్యక్తినైతే పెంచి పోషించామో ఆ వ్యక్తి ఈ రోజు మన మీద అబండాలు వేస్తున్నాడు కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి బాధ్యతలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి అప్పచెప్పాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకునింది ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద మాట్లాడినా నా మీద మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినా ప్రభుత్వం మీద మాట్లాడినా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తులం పనిచేసినటువంటి వ్యక్తులం ఈరోజు కాబట్టి గతంలో ఏం జరిగింది మనం పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కలిసి ఉండొచ్చు అంత మాత్రాన రకరకాలైనటువంటి అంటే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం నాకు అవమానం జరిగిందని జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం దీనివల్ల మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఉపయోగపడదు కాబట్టి మరలా మేము చెప్తున్నాం ఈ రోజు ఇంత మంది ప్రజాప్రతినిధులు ఇది ఊహించనటువంటి ఎదురు దెబ్బ శ్రీధర్ రెడ్డికి ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనుకుంటాం నేను కూడా వాపా బలుప అనేటువంటిది మర్చిపోయి పరిణామం చూసినప్పుడు ఇదంతా బలుపే కదా అనుకుంటాను తర్వాత చూస్తే తెలుస్తుంది ఇది వాపు తర్వాత తగ్గిపోయింది అని చెప్పిన అదే విధంగా పాప వాపును చూసి బలుపు అని భ్రమపడ్డారు కేడర్ ఏదైతే ఉందో స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఏదైతే ఉన్నారో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉండేటువంటి రూరల్ మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి బాధ్యులుగా వ్యవహరించమని చెప్పి పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని ఏదైతే నియమించారో ఆయన వెంట నడుస్తాం ఆయన ఆదేశానుసారం పనిచేస్తాం పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదొంది కనీవేరి ఎరుగనేటువంటి రీతిలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ విజయం సాధించడానికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామనేటువంటి ఈ నిర్ణయం శ్రీధర్ రెడ్డికి మింగుడు పట్టం లేదు అందులో భాగంగానే ఈరోజు మనం ఎవరు ఊహించలేదు ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్నాడంటే నేను కూడా ఆయనతో పాటు కలిసి వచ్చాను జనాలు ఎందుకు వచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ